నాకు డౌట్ ఉన్నా అన్న మేకలతో పాటు ఎప్పుడు కుక్కలు ఉంటాయి ఎందుకు పెట్టుకుంటారు ఇంకా అంటే ఆచారం ప్రకారం అట్లా అయిపోయింది వచ్చి ఏం ఆచారం చెప్పు ఎప్పటి నుంచి పెట్టుకుంటారు ఇప్పుడు మేము పెట్టుకున్నాం అంటే ప్రయోజనం ఏంటి పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం ఏంటంటే ఇట్లా ఎవరన్నా సో మరుగుతారు కదా సేది ఇప్పుడు నువ్వు వచ్చా ఎంత సేపు అయింది మొరగలే దాని వయసు మెరుగే వయసు కాదు కదా మరి ఎప్పుడు మొరుగుతుంది అది ఎందుకు తీసుకొచ్చారు మరి పెద్ద అయినాక మొరగలని తీసుకొచ్చాను అవునా దీనికి ఇంకా పెద్ద తల్లి పెద్ద అలవాటు కావాలి అలవాటు అవ్వాలా ప్రాక్టీస్ కాలేదా ఓకే మరి దీనికి ప్రాక్టీస్ కావాలంటే సీనియర్ కుక్కలు ఉండాలి కదా మరి జూనియర్ కుక్క ఎందుకు ఉంది నైట్ కూడా సీనియర్ ఉంది నైట్ సీనియర్ సార్ నైట్ పంపిస్తారా ఇలాగా పొలాలకి అంటే ఇట్లా జాలి పించినాక వేస్తాం తాడలో ఉంటాయి కదా తాడు మూడో యజమాని కూడా వచ్చాడు నాన్న నువ్వేంటి బర్రెలుగా లేకపోతే దేనికి నువ్వు ఆవులకి నాయన కర్ర ఏంటి ఎంత పెద్దది ఉంది నీకంటే పెద్దది నీ పేరేంటి సోమనాథ్ ఏం చదువుతున్నా ఎయిత్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు పోతే నెక్స్ట్ నైన్త్కి వస్తావు మీ అమ్మ నాన్న ఏరి వ్యవసాయానికి ఎన్ని నీకెన్ని ఆవులు ఉన్నాయి మొత్తం ఇవన్నీ మీవేనా 20 ఉన్నాయి మేడం అంటే ముగ్గురం వచ్చాము ముగ్గురికా 20 అయితే మీ సొంతం అవును మేడం అంతేనా బా చిన్న పిల్లడు ఉన్నాడు చిన్న పిల్లడు 20 ఆవుల్ని మేపేయడానికి తీసుకొచ్చేసాడు నీకు ఎప్పటి నుంచి అలవాటురా ఇట్లా పొలాల్లోకి ఆవులు తీసుకురావటం అంటే 2 ఇయర్స్ అయింది 2 ఇయర్స్ అయింది అంటే నీకు 6th క్లాస్ నుంచి నీకు ఇలా అలవాటు అయిందా ఒక్కడవి ఎన్ని ఆవుల్ని ఎలా హ్యాండిల్ చేస్తావు ఒక్కనే కాదు ముగ్గురికి కలప వాళ్ళు పెద్దవాళ్ళ వాళ్ళు చిన్న వాళ్ళ ఇక్కడ ఏంటి ఊగుతుంది ఇక్కడ ఏంటి ఇది అన్నవా ఏమన్నా రామనాథు రామనాథం రామనాథం జానకిరామ్ ఏ జానకిరామ్ ఏంటి ఇది సత్యం ఏంటి అన్నం అంటే సత్యం అదే అదే ఏంటి కర్రీ ఏంటి అని కర్రీ బెండకాయ బెండకాయ ఇదేంటి ఈ బాక్స్ ఏంటి మరి అది దాని అదే బెండకాయ దానిలో ఇది ఓన్లీ రైస్ ఇది ఓన్లీ రైస్ కవర్ ఏంటి ఇంకా వాన వస్తే వర్షం వస్తే కప్పు వాటర్ ఏది మరి వాటర్ వాన దగ్గర వాటర్ వేరే దగ్గర ఉందా మీకు బోర్ కొట్టదా ఇలా రోజు వస్తే జోలు పెట్టుకుంటుంటారా సరదాగా టైం పాస్ అయిపోద్దా నీ లంచ్ ఏది లంచ్ తిన్నా మేడం టైం ఎంత అయింది 12:30 నీకు ఆగలేసిందా ఎన్ని గంటలకు వచ్చావు మార్నింగ్ 9:00 వచ్చావా అయితే ఆకలి వస్తుంది మరి కర్రీ ఏంటి కర్రీ పప్పు మేడం నువ్వు పెట్టాలి కదా ఫస్ట్ కూర్చుంటుందా మేడం కూర్చోమని చెప్పు ఒక రేట్ చెప్పారు నేను కొనను నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటుంది అని అంటే 6,000 6,500 ఉన్నారు నేను కొంటాను రా ఇవ్వండి నాకంటే 14,000 చెప్పాడు మాది దీంట్లో మీద 50 కోడే ఉందా కోడే ఉంది అలా దీంట్లో లేదు ఒకవేళ కోడే తింటే 15,000 ఉంటుంది 15,000 అంటే దేనికుండే వేలు దానికి చూడు టీచర్ రేట్ మాట చెప్పు 14,000 హలో మేడం దీనికి అన్నా మిగిలిన పెడతారా అందుకే నన్ను అంత పక్కగా ఉందిరా నువ్వు మిగిలిస్తావా అన్నాన్ని చూడు అది అంత పక్కగా ఉందో నువ్వు తినగా ఇంకేం మిగిలితుంది దానికి మీ ఊర్లో కరోనా ఉందా మీ ఊర్లో లేదా ఏ ఎందుకు లేదు హైదరాబాద్ లో పోటీ దొరుకుతుంది కదా తెచ్చుకోవట్లేదు మీరు జాగ్రత్తలు పాటిస్తుంది ఏం పాటిస్తున్నారు ఏంటి ఒక మాస్క్ లేదు మాకేం కాదు మేడం ఏ ఎందుకు కాదు వాతావరణం బాగుంటుంది నాకే ఉందంటే కరోనా మరి ఉందేమో 15 డేస్ తర్వాత తెలుస్తుంది అది వచ్చిన మరి అప్పుడు అలా నన్ను ఎలా పట్టుకుంటావు అప్పుడు మరి
నేను ముట్టుకున్నా గ్లౌజ్లు ఉన్నాయి ఓకేనా చూసారా నాకే వేసాడు మంచి అబ్బాయి ఏదైనా ముట్టుకోలే వద్దా ఏనన్నా అంత మంచిగా వాడు భయపడుతున్నట్టు మేము ముట్టుకోనంటే అంటే మీరు అంటారు మాస్క్ లేవు పాటిస్తారా రూల్స్ అంటే ఎవరు ముట్టుకొని ఇక్కడ ట్రాఫిక్ రూల్ ఎక్కడ దగ్గరికి వెళ్ళాం కదా పల్లెటూరు వాళ్ళు చాలా ఇన్నోసెంట్గా ఉంటాను అన్న అంటారు అనుకుంటారు కదా అదే ఇప్పుడు అలాగే హీరో ఇంకొకటి ఏంటి అబ్బాయి వెళ్ళిపోయాడు వాడు పెద్దవాళ్ళు కూడా సరిపోరు ఏమో అంత చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు ఇక్కడ అయితే నేను ఈ వయసులో ఎంత తెలివిగా అసలు లేనే లేను చాలా థింకర్గా ఉండేదాన్ని మీకంటే ఏది అంటే ఏమైనా వాళ్ళు అవునా అందరి విషయాలు ఓకే నాకైతే అలా లేదులే నీకే ఇంకా హ్యాపీగా మంచి లైఫ్ ఇంత ఆస్తి ఉంది నీకైతే మాకు అంత ఆస్తి కూడా ఏ లేదు ఎట్లా నీరట్ వాళ్ళు కనపడితే ఇంటర్వ్యూ చేయటమే ఎక్కడ కనపడితే అక్కడికి ఎలా వెళ్తూ ఉంటామా ఇప్పుడు అడవి వాసుల దగ్గరికి వచ్చాము ఇది దాటిన తర్వాత ఏ ఊరు వస్తే ఆ ఊరు వెళ్ళిపోతూ ఉంటాం ఏమైనా ఉద్యోగం ఇస్తావా రెండు వందల యాభై ఉన్నాయి కదా నాకు ఒక 100 గొర్రెలు అమ్ముకుని కొంచెం డబ్బులు ఇస్తాలే కొంచెం ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వరా మాకు ఇయ్యరా అంటే మీ వర్క్ ఇదే నా వర్క్ ఇదే మ్యారేజ్ ఎవరైనా ఉన్నారా ఊర్లో ఎవరైనా ఉన్నారా సంబంధం చేస్తారా యాక్చువల్గా నేను వచ్చింది అందుకోసమే ఎవరైనా అబ్బాయి అయ్యింది మేడం కాళ్ళకి పట్టీలు ఉంటే పెళ్ళి అయిపోయినట్టు పట్టీలు కాదు మేడం ఎందుకంటే నేను చదువుకోలేదు కదా మళ్ళీ బాగా చదువుకున్న అబ్బాయిని మీరు చూసారనుకో నేను మళ్ళీ పడలేను అంటున్నాను తెలుగు ఉంటే చాలు రా ఇంటర్వ్యూలు చదవక్కర్లేదు ఇప్పుడు మీరు ఎంత ఉన్నారు ఇన్ని బర్రెలు కాయటం లేదు మీరు ఎంత ఉన్నారు బర్రెలు కాయటం లేదు మీరు మీ అమ్మ నాన్న ఇంట్లో వదిలేసి మీరు ఎంతే ఉన్నారు తీసుకో చాక్లెట్లు కొనుక్కో కొనుక్కోరా కొనుక్కో 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 తీసుకో అంటే ఇట్లకి వెళ్ళి ఎక్కడ పోతున్నారు మేడం ఆదివాసులు ఉన్నారంట కదా వాళ్ళు ఏం చేస్తారా అక్కడ చెప్పరా ఏం చేస్తారా వాళ్ళు ఆదివాసులు మామూలు వర్షాకాలం అయిన అనుకో అక్కడ లోపల ఉంటారు మనం అంటే అడవిలో ఉంటాయి మామూలుగా పైసలు వసూలు చేస్తారా అంటే అంటే వసూలు అంటే ఏం చేయాలి అంటే ఎవరి దగ్గర అయితే పని చేయడం కట్టెలు కొట్టడం ఈ కాలం వస్తే ఇంత పంటలు వస్తే వాళ్ళకి నైట్ కూడా కావాలండి ఆ కావాలకి వచ్చి ఇక్కడనే ఉండి ఇంకా వాళ్ళు వచ్చిన అమౌంట్ సరే గడిపేస్తారు చూస్తారు రైతుల దగ్గర ఏదైనా రోజువారీ కూలీకి ఇట్లా పని చేస్తూ వాళ్ళ
వాళ్ళు ఎంజాయ్ అంటే మనం ఇంకా అంటే తినడం ఉండడం ఏమంటే అంటే మళ్ళీ అట్లా డబ్బులు చేయడం ఇంకా అన్నీ ఏమి తెలియదు. చాలా ఘోరమైన పరిస్థితి అంటే ఇక్కడే పుట్టాన్నం తింటారు ఏడ పడితే ఆడపడి. అదండి, సో మనం వెళ్తున్న వాళ్ళ దగ్గర స్టోరీ అయితే పిల్లల దగ్గర నేను ముందే గ్యాదర్ చేసేసాను. వాళ్ళు ఒక్క పూటే భోజనం చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి ల్యాండ్ ఉందా? అడివే వాళ్ళ అంటే వాళ్ళు ఏం పండించడం అట్లా ఏం చేయరా? చెప్తున్నా అంతే, ఏ పూటకు ఆ పూట ఎంజాయ్మెంట్ కావాలంతే. అంటే భోజనం చేస్తారు, తింటారు, పడుకుంటారు అంతే. రేపటి గురించి టెన్షన్ పడిపోవడం, డబ్బులు సంపాదించుకోవడం, బట్టల కోసం టెన్షన్ పడడం, మనలాంటి టెన్షన్స్ అయితే వాళ్ళకు ఉండవు. ఎక్కడ దగ్గర పని చేస్తారు ఆ పూటకి హ్యాపీగా. కానీ తిండి దొరకడం కష్టం మరి. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ లోపల? నాలుగైదు ఉన్నాయి మేడం. చెరువులోకి వెళ్తే కొంచెం ఇక్కలు భలే ఉంటాయి. జాగ్రత్త మేడం, కరుస్తాయి. కరుస్తా అంటే కరుస్తా కానీ మరుగుతుంటాయి. ఒక కట్టే తీసుకోండి అంతేనా? జాగ్రత్త చెప్పండి. ముందు మంచి సమాచారం ఇచ్చాను. నాకైతే కుక్కలు ఇప్పటికే ఒంటి నిండా కుక్కల ఘాట్లు కుక్కలు పిచ్చిదాన్ని అసలే. సరే, ఎనీవే ఇంకేమున్నాయి వాళ్ళ ఇన్ఫర్మేషన్? అంతే. ఓకే బ్రదర్, ముట్టుకోవాలా వద్దా? అంటే చెప్పు, నీకు అన్ని డౌట్లే. ఈ అబ్బాయి వచ్చిన దగ్గర నుంచి డౌట్లే డౌట్లు. ఈ డౌట్లు క్లియర్ చేయాలంటే మళ్ళీ వెళ్ళి వస్తాను, ఇక్కడే ఉండు. ఓకేనా? మళ్ళీ వస్తాను నేను, ఇదే రూట్లో రావాలి కదా. ఈలోపు మాత్రం పెళ్లి కొడుకుని చూసి పెట్టండి. నాకు ఇప్పుడే చెప్తున్నాను, చదువుకోకూడదు అబ్బాయి. మంచి అబ్బాయి, మంచిగా ఉండాలి. నాకన్నా తెల్లగా ఉండకూడదు, నల్లగా ఉండాలి. సో అదండి అయితే ఇన్ఫర్మేషన్ మరి మనకి దొరికింది కదా. కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. కుక్కలు ఉంటాయంట ఎక్కువ, వాళ్ళు కుక్కలు పెంచుతారు కాబట్టి. ఎందుకంటే అడవి కాబట్టి వాళ్ళు సెక్యూరిటీ కోసం ఆ మాత్రం సేఫ్టీగా ఉన్నారేమో. ఎనీవే ఇప్పుడు మన కోసం ఆటో అనుకున్నాము, ఆటో రాలేదు. 2 వెహికల్స్ అయితే వచ్చాయి, 2 బళ్ళు వచ్చాయి. ఇప్పుడు పెట్రోల్ పోయించుకొని వచ్చారు ముందూరు వెళ్ళి. సో వాళ్ళు వచ్చే వరకు వీళ్ళతో కాసేపు అలా సమాచారాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు బళ్ళు మీద మన జర్నీ కొనసాగుతుంది. ఓకేనా? చాలా కష్టంగా ఉందా చూడటానికి నా వీడియో? ఏం కాదు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు కష్టంగా చూడరు. ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? నాకైతే వాతావరణం భలే భలే బాగా నచ్చింది. చూడండి ఎన్ని ఆవులు ఉన్నాయో అని చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తాను నేనైతే ఇప్పటి వరకు. ఇంట్లో ఈ కరోనా టైంలో చాలా వరకు ఇంట్లో ఉండి బోర్ కొట్టే వాళ్ళకి ఇలాంటి వాతావరణం చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు బయటకు వెళ్దామా ఇలాంటి వాతావరణానికి. అంటే మొన్న సమ్మర్ హాలిడేస్లో పిల్లలు బయటకు తీసుకెళ్ళి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేసే టైం కూడా మిస్ అయిపోయాం. సో ఇలాంటి వాతావరణం చూస్తే ఫుల్ జోష్ వస్తుంది, ఎండ వస్తుంది. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయా మేకలు, ఆవులు, చక్కగా ఫుడ్ తింటు బాగుంది కదా చూడండి. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. సో నేను ఎందుకేనండి సర్వీస్లో నేను ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే ఇలాంటి వాతావరణంలో ఎక్కువ తిరుగుతూ ఉంటాను కదా. సో అందుకనే నేను నాకు అసలు అలసట అనేది తెలియకుండా పోవడానికి కాదు. ఈ వెదర్ వచ్చేసాము. ఇంకొక 2 km ఉంది. మరి ఈ 2 km లో ఇంతవరకు నడిచాం కదా, ఇప్పుడు ఆటోలో వెళ్దామని ప్లాన్ వేస్తే లగేజ్ ఉంది ఆల్రెడీ, మేము కూడా ఉన్నాం కదా లగేజ్. సో వెళ్తుందా వెళ్దాం డౌట్తో ఆగిపోయాం అన్నమాట. ఇంకో ఆటో కోసం ఎదురు చూస్తున్నాం. ఇంకో ఆటో వస్తే వెళ్ళాలి, లేదంటే ఇప్పటికీ లంచ్ టైం అయిపోయింది. మార్నింగ్ ఎంత ఎర్లీగా బయలుదేరినా కానీ చాలా జర్నీకి స్లోగా కారు చూసారు కదా, రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో. జర్నీకే సగం టైం అంతా వృధా అయిపోతుంది. నేను 100 మందికి చేయాల్సింది 10-20 మెంబర్స్ చేయడానికి కారణం ఏంటంటే ఈ జర్నీ వల్లనే సగం టైం మనకి లాస్ అవుతున్నాం. 2 km నడవాలి, నడలేం. ఆటో కోసం ఎదురు చూస్తున్నాం. ఆటో ఉంటే ఓకే, ఇంత దూరం వచ్చాక ఈ లోపల ఆటో మనకు దొరుకుందో లేదో డౌట్. లేకపోతే ఇంకా 2 km అంటే ఒక 1 hour 2.5 hours నడిచేవచ్చులే. కానీ కాకపోతే పిల్లలు ఉన్నారు కదా అని ఆలోచిస్తున్నాను అంతే. ఏదైనా చూద్దాం, ఎలాగైనా నేను మీకు వాళ్ళని పరిచయం చేయాలన్నదే నా ఆలోచన. ట్రై చేద్దాం, ప్రయత్నం చేద్దాం, తప్పకుండా అవుతుంది. ఏదో రకంగా అయిపోతుంది అంతే. రండి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్దాం.
చూసామండి, చాలాసేపే వెయిట్ చేసాము ఆటో కోసం, కానీ ఆటోలు ఇంత లోపలికి రానన్నాయి. ఎందుకంటే రోడ్లు బాగోలేదు, బట్ ఇదో అడవి కదా, ఫుల్ అడవి. మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా అవుతుందేమోనని ఆటో వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రావడానికి డేర్ చేయలేదు. సో అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళే ఒక 2 బైక్స్ని అరేంజ్ చేశారనమాట. ఇద్దరిద్దరిని చెప్పిన అక్కడ వాళ్ళ దగ్గర వదిలేసి మళ్ళీ మిగతా వాళ్ళని కూడా డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం అనమాట. విత్ లగేజ్ని కూడా బైకుల మీదే మేము క్యారీ చేసుకోవాల్సి వచ్చింది. ఆటో, ఈ ఆటో కూడా రాలేదండి, ఎందుకంటే ముందున అక్కడ వాటరు అంతా ఉండి, అంటే ట్రాక్టర్లు అవి వెళ్ళేటప్పుడు ఫుల్ డౌన్ అయిపోతుంటుంది కదా, ఒక గొయ్యిలా అలా డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంది. అందుకని ఈ ఆటో కూడా రావటం కష్టమయ్యి ఇక్కడే ఆగిపోయింది అనమాట. సో అందుకని చాలా చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి మాకు ఈ నల్లమల అడవుల్లో, చాలా ఎక్స్పీరియన్స్ మాకైతే. ఒక పక్క వాతావరణం వల్ల మేము కాస్త హ్యాపీగా అనిపించినప్పటికీ కూడా చాలా టైం కేటాయించాం. ఎనీవే మొత్తానికి ఓకే, నా ప్రాబ్లమ్స్ అలాగు నాకు ఉన్నవి కొత్త ఏం కాదు. ఇలాంటివన్నీ ఈ సర్వీస్ అన్నాక ఇలాంటివన్నీ కామనే. మేమైతే అడవుల్లోకి వెళ్తున్నామండి. నిజంగా ఒక పక్కన కొంచెం టెన్షన్ కూడా, అంటే ఆది మానవులు అంటే ఇంతకుముందు అది చర్మపు తోళ్ళు కట్టుకొని ఉంటారు, అట్లా ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. బట్ అలా ఉండరండి, మామూలుగానే ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత లోపల ఈ అడవుల్లోకి వెళ్ళటం. వాళ్ళు మేబీ మనలాగే ఉండొచ్చు అండి, నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్లో, బట్ అలా కాదని మళ్ళీ తర్వాత నాకు వేరే వాళ్ళు చెప్పారు. ఓకేనా, సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం, ఇందాక వచ్చిన తర్వాత వాళ్ళని కలవకుండా వెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎలా ఉన్నా ఇంత లోపల ఉన్నారు, ఇంత లోపల ఉండి వాళ్ళు బ్రతుకుతున్నారు పాపం. అంటే డైలీ మనం ఎలా అయితే డైలీ మనకు అన్నీ కనబడతాయి, బట్ వీళ్ళకి అలా కనబడవు. ఏది ఉంటే అది ఉన్నదాంతో వాళ్ళు అడ్జస్టే తిని అలా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి మనం వెళ్ళి ఎంతో కొంత మనం హెల్ప్ చేసి వచ్చేస్తే నాకు సాటిస్ఫాక్షన్, మీకు కూడా హ్యాపీ కదా. సరేనా, మరి వెళ్తున్నాం. ఓకే, నా వీడియోస్ అన్నీ మీరు చూడండి, ఓపిక్గా చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుతున్నాను, వాళ్ళు ఎలా జీవనం సాగిస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది. ఓకే.